నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దొచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగజగ ఉన్నారు సార్. నమస్తే సార్. సార్, నిన్నటిదాకా అల్లు అర్జున్ గారిని జన సైనికులు ఎత్తి ఒక విధంగా ట్రోల్ చేయలేదు, అంత విధంగా ట్రోల్ చేశారు. సో నిన్న ఆది గారు ఒక మాట అన్నారు, ఏమంటే మెగా ఫ్యామిలీ అంతా ఒకటే, అల్లు అర్జున్ వేరు కాదు, సో ఆయన ట్రోల్ చేయకండి అన్నారు. అంటే ఆది చెప్తుంటేనే జన సైనికులు ట్రోల్ చేస్తున్నారా? ఆది ఎవరు? జబర్దస్త్ ఆది. జబర్దస్త్ ఆది ఏమన్నారు? జబర్దస్త్ ఆది ఏమన్నారంటే మెగా ఫ్యామిలీ అంతా ఒకటే, అల్లు అర్జున్ వేరు కాదు, ఆయన ట్రోల్ చేయకండి అన్నారు. అంటే ఆది చెప్తుంటేనే జన సైనికులు ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని? ఏంటో మరి, అంటే ఇప్పుడు వాళ్ళంతా మేమంతా ఒకటే, మెగాస్టార్ అభిమానులుగా ఉన్నాము. తర్వాత ఇప్పుడు ఆ చెట్టు కింద పెరిగిన చిన్న చిన్న మొక్కలే కదా, ఆ చెట్టుకి ఫ్యాన్స్ అయినప్పుడు వీటికి కూడా ఫ్యాన్స్గా ఉంటామని ఉద్దేశం అయింది వచ్చి. ఎందుకంటే ఆదికి ఒకరు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మనిషి కాదు, ఒకరు చెప్తే వినే మనిషి కాదు. ఆయనకు ఆయనగా పవన్ కళ్యాణ్ సభలకు అటెండ్ అయ్యాడు, ఆయనకు ఆయనగా పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాన్వాసింగ్ చేశాడు, ఆయనకు ఆయనగానే పవన్ కళ్యాణ్ మీద ఏగ వాళ్ళని ఒప్పుకోకుండా తిరిగి పంచులు కౌంటర్లు వేశాడు. అటువైపులో ఎంత వాళ్ళు అవునాయి కానీ స్వతహాగా ఇప్పుడు ఆయన తర్వాత మళ్ళీ క్యాన్వాసింగ్ టైంలో గెటప్ శ్రీని సుధీర్ని కూడా తీసుకొచ్చి మరీ క్యాన్వాస్ చేయండి. బట్ ఆయన చెప్పారో వాళ్ళు స్వతహాగా వచ్చారో అది అనవసరం. బట్ వచ్చారుగా, చేశారుగా, అమ్మో మాకు సినిమా అవకాశాలు పోతాయేమో, నెక్స్ట్ మేము వెళ్ళకపోతే నెక్స్ట్ రాష్ట్రంలో బతకలేమేమో, అట్లాంటి ఆలోచన వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఒక పవన్ కళ్యాణ్ కానీ మెగా కాంపౌండ్ హీరోలు అంటే ఇష్టం, అట్లా వచ్చిండొచ్చు. అయితే మీరు ఆయన ఎందుకు అలా చెప్పాలంటే ఎవరో ఒకరు బ్రేక్ వేయాలి కదా, ఎవరో ఒకరు చెప్పాలి కదా. అంటే ఇప్పుడు దాకా ట్రోలింగ్ అంతా బాగా జరిగింది, ఇప్పుడు ఆగిపోయిన తర్వాత ఎందుకు చెప్తున్నారు అంటున్నా, జరిగేటప్పుడు చెప్పాలి కదా. ఆయన ఇప్పుడు చూసాడేమో ట్రోలింగ్స్, ఎవరు చెప్పగలరు? ఇప్పుడు ఏంటది, నాగబాబు గారు వాళ్ళు ఏదో మాట్లాడలేదు, ఎవరేమనట్లేదు, అందరూ ఊరుకున్నారు. రేపు డిసెంబర్లో కూడా వరుసగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చే సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. మెగా అంటే డిసెంబర్ 6న పుష్ప, 2 డిసెంబర్ 20న రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఇవన్నీ రాబోతున్నాయి. సో వాళ్ళంతా ఒకటే, మనమే అట్లా మాట్లాడుకుంటాం అన్నట్టుగా అన్నారు. బట్ ఆయన ఎలక్షన్ టైంలో ఆ వైసీపీ ఎమ్మెల్యేకి మద్దతు ఇవ్వడం అనేది ఆయన వ్యక్తిగతం, అది బట్ అది యాంటీగా వెళ్ళింది ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒకవైపు తండ్రి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా పిఠాపురం వెళ్తే ఈయన ఆ ఎమ్మెల్యే కోసం అటువైపు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది నెట్జెన్స్ క్వశ్చన్స్ వేశారు. దానికి తగ్గట్టుగానే ఉండడం, మళ్ళీ ఈ పుష్ప 2 కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి భయపడే పోస్ట్ పోన్ చేశారనే వార్తలు కూడా ఉన్నాయి. నిజమే కదా, అబద్ధం తెలీదు, అయ్యిండొచ్చు అవ్వకపోయి లేదు. బట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంకొంతమంది సుకుమార్ గారికి బన్నీకి క్లాషెస్ వచ్చాయి అందుకే ఆగింది అన్నారు. వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు, కాదు బాబు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్లో కొన్ని ఉన్నాయి, లేదా తర్వాత పెండింగ్ సీన్స్ కూడా కొన్ని తీయాల్సి ఉన్నాయి, అందువల్ల డిలే అవుతుంది, సీజీ వర్క్లు ఇవన్నీ ఉన్నాయి ఇంకా అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఈ జనరల్గా ఎలా ఉంటుందంటే నెట్జెన్స్ సోషల్ మీడియా అదిగో పూలంటే ఇదిగో తోక అనే రకాలు, ఎవరికి ఏమీ తెలియదు, ఎవరి అవునట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్ సర్కిల్లో కూడా, అరే నిన్న మొన్న సోషల్ మీడియాలో చూశాడు నిజమేనా అది అని అడుగుతాడు. సోషల్ మీడియాలో చూస్తే నిజమేనా అని అడగడం ఏంటి, ఫిక్స్ అయిపోవాలి కదా. ఇప్పుడు పలానా టీవీలో న్యూస్ పేపర్లో చూసామంటే ఖచ్చితంగా వాదిస్తాం ఇది నిజం అని. అంటే ఈ మధ్య న్యూస్ పేపర్లు కూడా నిజమేనా అనే ఉన్నాయి, వచ్చేయాలండి, ఎల్లో మీడియా వచ్చేసింది కాదనట్లేదు, బట్ ఇంకొంచెం ఉంది. అదే సోషల్ మీడియాకి వచ్చేసరికి కంప్లీట్గా అందరూ అరే మొన్న ఎక్కడో చూశాను నిజమేనా, సమంత నాగచైతన్య మళ్ళీ కలుస్తున్నారంట కదా నిజమేనా అని మొన్న ఒక ఫ్రెండ్ అడిగాడు. ఎక్కడ చూసావు? ఎక్కడో యూట్యూబ్లో చూశాను రా, వీడియో పూర్తిగా చూసి మాట్లాడరా బాబు, నాకు తెలియదు దాని గురించి అని చెప్పాను. అట్లాగే ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఒకటే కదా, లేదు బన్నీకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండదు కదా, మొన్న ఎవడో నా ఫోటో పెట్టాడు అనమాట. ఈ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ అనే వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, స్నేహలత గారు చెప్పిన దాని ప్రకారమే బన్నీ పవన్ కళ్యాణ్కి యాంటీగా వెళ్ళాడు భార్యను సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పి నా ఫోటో పెట్టి పెట్టాడు ఎవడో. అసలు నేను అలా మాట ఎలా ఆడింది లేదు, చెప్పిందే లేదు. ఇది చూసి ఇంకోటి ఏమనుకుంటాడు, ఆహా జగదేవ్ అనే జర్నలిస్ట్ ఇట్లా చెప్పాడంట అంట కాస్త ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళేసరికి చెప్పాడు, ఫిక్స్ చేసేస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒకటేనబ్బా, జనరల్గా ఇప్పుడు చాలామంది అనుకునేవారు, ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా శాటిలైట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా తెలుస్తున్నాయి కానీ ఒకప్పుడు హీరోలు బాగానే ఉండేవారు, ఫ్యాన్సే కొట్టుకునేవారు. నా చిన్నతనంలో మా ఊర్లో నాకు బాగా గుర్తు, ప్రతి సంక్రాంతికి బాలయ్య గారిది చిరంజీవి గారిది సినిమాలు కంపల్సరీ రిలీజ్ ఉండేవి. బాలయ్య గారు కటౌట్ ఒకడు 37 పెడితే చిరంజీవి ఒకడు 35 పెట్టేవాడు. సరిపేంద్రబాబు అనుకుంటే మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో ఇంకో సినిమా రిలీజ్ అయితే ఈసారి వాడు బాలయ్య ఫ్యాన్ 40 పెట్టేవాడు, వీళ్ళు 35 పెట్టారు. అరే ఈసారి బాలయ్య ఫ్యాన్స్ 40 పెట్టారు ఎందుక, దేనికోసం? అవి ఆ కటౌట్ పెట్టేవాళ్ళు ఆయన పేరు చెప్పి 4 అన్నదానం చేయండి, ఒక రకం ఇవి చేయండి, బాలాభిషేకం పై నుంచి మళ్ళీ విందులతో
ఆ పాలంతా నేలపోలే. ఇప్పుడు భగవంతుడికి అభిషేకం చేశారని అర్థం ఉంది, వ్యక్తి ఆరాధన ఎక్కువైపోయింది మన దగ్గర. సో అట్లాగా బట్ పవన్ కళ్యాణ్ కూడా బన్నీ మనవాడు కాదు అని అండి నేను చెప్పలేదు. అంతంత విమర్శలు చేసి అంత ట్రోల్స్ చేసి ఆయన ఘోరంగా అవమానించిన వైసీపీ వాళ్ళని ఆయన ఏమనట్లే. ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఇప్పుడు మనకు ప్రభుత్వం మన మీద బాధ్యత పెట్టింది, ఈ బాధ్యత నిర్వర్తించాలన్నట్టు మాట్లాడుతున్నారు అధికారం వచ్చిన తర్వాత కూడా. ఇంకా బన్నీ లాంటి వాళ్ళు వాళ్ళని వీళ్ళని ఆయన సినిమాలు చూడకండి అట్లాంటి ఏం చేయలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీ సినిమాను అడ్డుకుంటాం, పుష్ప టూను అడ్డుకుంటాం అని స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఆయన ఏం చెప్పమని చెప్పలేదు. ఇప్పుడు చాలామంది లేదు ఆయనే లోపల నుంచి చెప్పారు అని కూడా చెప్తారు. క్యాన్వాసింగ్ టైంలో చాలామంది, ఇది పిఠాపర వర్మగారు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను, నేను నాకు తెలియదు అంటే ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్లో కూడా ఒకరు చెప్పారు, ఎవడో ఒకడు ఎన్ఆర్ఐ వచ్చేవాడట, బాబు మీరందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలి, మీ ఊరికి ఏం కావాలి వాటర్ ట్యాంక్ నేను కట్టిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఎవరో ఎన్ఆర్ఐ. అలాగే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాన్వాసింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏది గెటప్ సీను, చుడిగాలి సుధీరికు, ఈ ఆది ఇలాంటి వాళ్ళు కూడా. సో అట్లాగే పవన్ కళ్యాణ్ చెప్పాడు లేకపోతే ఇంకేది చేశాడు, ఆయన అలా చెప్పడు, ఆయన అలా పట్టించుకోడు. అలా పట్టించుకున్నోడైతే ఇందులోకి రానే రాడు. ఎంతసేపు ఇమేజు నా స్టార్డమ్ నెక్స్ట్ బాహుబలికి మించిన సినిమా తీయాలి అలాగే ఆలోచించేవాడేమో, అట్లేం పట్టుకోలేదు కదా. సినిమా పోయినా పట్టించుకోలేదు, హిట్ అయినా పట్టించుకోలేదు. ఆయన సినిమాను ఆయనే చూడలేదంట. ఆయన చూసిన ఆయన సినిమా, ఆయన లాస్ట్ సినిమా తొలిప్రేమ అయిందంట, లాస్ట్ సినిమా ఆయన థియేటర్లో చూడటం. తర్వాత మళ్ళీ ఆయన సినిమా ఆయన చూడలేదు ఇంతవరకు. అంటే ఈ సందర్భం వచ్చింది కాదు చెప్తున్నా ఇవన్నీ కూడా. సో అట్లాగా ఈ అన్నీ అయిపోయిన తర్వాత ఆది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు చూసుంటాడు ఆయన స్క్రోలింగ్లు అవన్నీ, మేబీ అవన్నీ సందర్భంలో చూసినా కూడా మీడియా మిత్రులు ఎవరు కలవకపోయి ఉంటారు, అడగపోయి ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పాడేమో, లేకపోతే ఇప్పుడే ఎందుకు ఊరికి మళ్ళీ ఎందుకు కెలుక్కుంటారు, ఇప్పుడే ఎందుకు చెప్పుకుంటారు. అయితే బన్నీ చేసిన వ్యవహారం మీద చాలామందికి అది కరెక్ట్ కాదనిపించింది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ కూడా. దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ అయితే బన్నీని ఆయన అకౌంట్ నుంచి తీసేశారని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్ఫాలో చేశారని ఏవో రకరకాలుగా వార్తలు ఉన్నాయి. మరి అంతవరకు వాస్తవం తెలియదు. మేబీ ఇప్పుడు ఆయన అభిప్రాయం చెప్పాడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టాన్ని ఎందుకు అట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. కాకపోతే ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలాగా ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ సినిమా వాళ్ళనేసరికి ప్రతి ఒక్కరు కూడా బోతద్దుల్లో పెట్టి చూస్తుంటారు కాబట్టి అరే బన్నీ ఇలా చేయడం కరెక్ట్ కాదురా, ఒకవైపు ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ గానికి ఇది అంటున్నప్పుడు ఇలా అనడం కరెక్ట్ కాదురా, మేబీ ఆయన ఎప్పుడు ఫ్రెండ్గా మాట ఇచ్చాడో ఇంకేదో చేశాడు రాజకీయంతో వాళ్ళంతా ఒకటే అనే ఉద్దేశంలో చెప్పుండొచ్చు. మళ్ళీ వీళ్ళందరూ ఒక స్టేజ్ మీద కనబడితే ఈ నెటిజన్స్ గాసిప్స్ అన్నీ కూడా పోతాయి, రూమర్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ క్లియర్ అయిపోతాయని నా. ఓకే సార్, థ్యాంక్ యూ.